వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకట్టా మోడల్లో. కలకట్టాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాడే నుంచి చిన్నవాల్టేర్ వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,499 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు, అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కటం, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షను, గురుద్వారా, అక్కాయపాలెం, తాడిచెర్లపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైటు. సెకండ్ లెవెల్లో మళ్ళా అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది, చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష.